అనంతపురం రాష్ట్రంలో ప్రజా సమస్యలను విస్మరించి దేవాలయం లాంటి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అవమానించడం మహిళల పట్ల దుర్భాషలాడడం క్షమించడానికి నేరమని పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. తమిళనాడు అసెంబ్లీలో జయలలితను అవమానపరిచిన సందర్భంలో ఆమె తిరిగి ముఖ్యమంత్రి కళాకారన్ కరుణానిధిని పంచలు ఉండేలాగా చేసిన సంఘటనను గుర్తు చేసుకోవాలని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో వర్షాల వల్ల రైతులు ప్రజలు తీవ్ర ఇబ్బందులతో పాటు ఆర్థికంగా నష్టపోతున్నారని ముఖ్యమంత్రి బయటికి రావడం లేదని ఆయన ఆరోపించారు. నిన్న అసెంబ్లీలో జరిగిన సంఘటనకు నిరసనగా నియోజకవర్గ కేంద్రమైన రాప్తాడలో పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం కార్యకర్తలు రోడ్డుపై బయటాయించి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి మరియు మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చర్చలు జరిగిన అసెంబ్లీ అది. అసెంబ్లీ అంటేనే దేవాలయంతో రాజకీయ నాయకులు గాని ప్రజాప్రతినిధులు గాని దాన్ని ఆ రకంగా చూస్తారు. కానీ ఈ రోజు మనం ఒకసారి చూసినట్లయితే కేవలం అంటే మనం రెండో రోజు ముందు నుంచి చూసుకుంటే అచ్చెన్నాయుడు గారు పోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి రమ్మను అంటూ మాట్లాడుతూ ఈరోజు ఎంత హేళనగా ఈరోజు ఆ రోజు ఇక్కడ అసెంబ్లీలో జరిగిన వాళ్ళు వాడిన పదజాలం కానీ వాళ్ళు వాడుతున్న భాష గాని ఎంత వరస్ట్ గా ఉందనే విషయాన్ని కూడా మనమందరం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇంత చరిత్ర ఉన్న అసెంబ్లీ నుంచి ఇంత పనికిమాలిన సీని మేము చూడాల్సి వస్తుంది టీవీలో అనే కార్యకర్తలే కాదు యావత్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు బాధపడే పరిస్థితి. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా, ఒక విషయం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు జగన్ ముఖ్యంగా ఆయన గుర్తుపెట్టుకోవాలి. ఒక విషయం ఒక్కసారి తమిళనాడు చరిత్ర చూసుకోండి. ఒక ఆ రోజు జయలలిత గారిని ఆ రోజు అసెంబ్లీలో అవమానపరిచారు, తర్వాత పంచరుడి తీసుకొట్టింది. అదే పరిస్థితి మళ్ళీ ఈ రాష్ట్రంలో కూడా వస్తుందనే ఖచ్చితంగా ఈరోజు నీ తల్లిని అంటేనేమి, నా తల్లిని అంటేనేమి, ఆ తల్లిని అంటేనేమి, ఎవరినైనా ఒకటే మాటే. ఈరోజు భువనేశ్వర్ గారిని మీరు మాట్లాడే మాట ఒక్కసారి ఇంటికి వెళ్ళి మీ ఇళ్ళలో ఆడాలని కూడా అడగాలి. ఇది కరెక్టా కాదా అని మొఖం ఉమ్మించుకుంటారు ఈ ఇళ్ళలో ఆడంతో కూడా ఈ మాటను ఒకసారి వాళ్ళు విన్నారంటే. కాబట్టి ఏదైనా సరే ఈరోజు ప్రజల ఉపయోగానికి రాష్ట్ర ఉపయోగాన్ని ఆలోచన చేయాలి మీరు. అంతేగాని ఈ రకంగా మాట్లాడడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఈరోజు రాష్ట్రం మొత్తం పూర్తి వరదలు వచ్చేసి మొత్తం ఊర్లూర్లే కొట్టబోయే పరిస్థితి. ఎక్కడ చూసినా రోడ్లు లేవు, దాని నుంచి బురద వచ్చేసింది, చాలా దగ్గర ఇళ్లలో తిండి లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు.